అల్పపీడనం తుఫానుగా మారిన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో మంగళవారం తెల్లవారుజాము నుంచే వర్షం కుండపోతగా కురుస్తోంది. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూర్ బస్టాండ్, మినీ బైపాస్ రోడ్, బీవీ నగర్, పడారుపల్లి, వేదాయపాలెం, ఇందిరమ్మ కాలనీ, భుజభుజ్ నెల్లూరు, ట్రంక్ రోడ్డు, శాంతినగర్, కొత్తూరు, మూలాపేట, రంగనాయకులపేట, స్టోనస్పేట వంటి పలు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఆత్మకూరు బస్టాండ్, విజయమాల్ గేటు, రామ్మూర్తి నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిల వద్ద నీరు నిలబడిపోయింది. ఈ వర్షంతో రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్లయితే వర్షపు నీటిలో వాహనాలు సైతం ఆగిపోయాయి. దీంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అల్పపీడనం తుఫానుగా మారిన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో మంగళవారం తెల్లవారుజాము నుంచే వర్షం కుండపోతగా కురుస్తోంది. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆత్మకూరు బస్టాండ్, మినీ బైపాస్ రోడ్, బీవీ నగర్, పడారుపల్లి, వేదాయపాలెం, ఇందిరమ్మ కాలనీ, భుజభుజ్ నెల్లూరు, ట్రంక్ రోడ్డు, శాంతినగర్, కొత్తూరు, మూలాపేట, రంగనాయకులపేట, స్టోనస్పేట వంటి పలు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఆత్మకూరు బస్టాండ్, విజయమాల్ గేటు, రామ్మూర్తి నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిల వద్ద నీరు నిలబడిపోయింది. ఈ వర్షంతో రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్లయితే వర్షపు నీటిలో వాహనాలు సైతం ఆగిపోయాయి. దీంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.